టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురంలో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఒక తారాస్థాయికి చేరుకున్నాయి. బన్నీ సరసన, గోల్డెన్ లెగ్ భామ, పూజ హెడ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎంతో భారీ ఎత్తున హారిక ఆశిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, 4 సాంగ్స్ కూడా ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన రాబట్టడంతో పాటు యూట్యూబ్ లో వ్యూస్ మరియు లైక్స్ పరంగా భారీ స్థాయిలో రికార్డు కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఒకంత భారీగా ప్లాన్ చేసిన సినిమా యూనిట్. అందులో భాగంగానే ముందుగా ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ కి కూడా పక్కాగా డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టాలీవుడ్ బడా స్టార్స్ ఇద్దరిని ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాతో పాటు సరిగ్గా ఒక్క రోజు ముందుగా రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవరు ప్రీలీజ్ ఈవెంట్ ని కూడా జనవరి 5న చేయబోతున్నారు. అలానే ఆ వేడుకకు కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వస్తుండటంతో ఎలాగైనా తమ సినిమాపై కూడా ప్రేక్షకుల దృష్టి ఉండేలా బన్నీ మరియు అల్లు అరవింద్ కలిసి అల వైకుంఠపురంలో ఈవెంట్ ని జనవరి 6న ప్లాన్ చేశారని, తప్పకుండా ఇద్దరు స్టార్ హీరోలను దానికి అతిథులుగా తీసుకురావటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే సాంగ్స్ విషయంలో సరిలేరు నీకెవరు కంటే ఒకంత ముందుగా దూసుకెళ్తున్న అల వైకుంఠపురంలో సినిమాని ఎలాగైనా హిట్ చేసి తన ఖాతాలో మరో హిట్ వేసుకోవాలని చూస్తున్నారు త్రివిక్రమ్. అలానే బన్నీతో కలిసి గతంలో తాను పనిచేసిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో తప్పకుండా తమ కాంబినేషన్ లో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ ఖాయమని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మరి సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుండి బుట్టబొమ్మ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సాంగ్ ను ఇలా రిలీజ్ చేశారో లేదో వ్యూస్ పరంగా ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే సామాజ్య వర్గమన, రాములో రాముల సాంగ్స్ యూట్యూబ్ ను షేర్ చేస్తున్నాయి. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో రూపొందించారు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి డైలాగ్ ఓ రేంజ్ లో పేలింది. స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది అంటూ బన్నీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక డైలాగ్ లేదన్నా అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటుంది. బుట్టబొమ్మ ఫుల్ సాంగ్ ఈ నెల 24న సాయంత్రం 4:05 రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి ఈ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సామాజ్య వర్గమన, రాములు రాముల పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించి సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని 4వ పాట కూడా యూట్యూబ్ లో దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. బుట్టబొమ్మ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీతో ఉండడంతో ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బుట్టబొమ్మ సాంగ్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లోనే 2.8 మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకోగా 149,000కు పైగా లైక్స్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అలా వైకుంఠపురంలో సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.